నామ సందేశం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు దేవుని కృపయందు క్షేమముగా ఉన్నారని భావిస్తున్నాము. కరోనా మరొకసారి విరుచుకుపడింది. ప్రస్తుతం నేను 12 గంటలు హాస్పిటల్లోనే గడపాల్సి వస్తూ ఉంది. కరోనా రోగులకు సేవలు అందిస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో మనందరం ఇంకా ఎక్కువగా దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మా వెబ్సైట్లో బైబిల్ స్టడీ చేస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. ఈ వారం కొత్తగా పాడ్కాస్ట్ మొదలుపెట్టాము. ఇంగ్లీష్ వచ్చిన వారు ఈ పాడ్కాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆ పాడ్కాస్ట్లో ప్రతిరోజు మీరు ప్రేమ సందేశం, ఇంగ్లీష్ సందేశం వినవచ్చు. యూట్యూబ్లో కూడా మా ఛానల్లో మీరు మా సందేశాలు వినవచ్చు. మా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న సోదరి సోదరులకు మా ధన్యవాదాలు. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం నుండి కొన్ని సంగతులు మనం పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వ నింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్వ నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వ నింపగలరా. పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వ నింపగలరా. యెహెజ్కేలు గ్రంథం నుండి కొన్ని సత్యాలు
ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ బైబిల్లో ఎహెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయానికి వెళ్ళండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటినే. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు ఎహెస్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఈ ఎహెస్కేలు గ్రంథము కొన్నిసార్లు కఠినంగానే కనిపిస్తుంది. ఇందులో 48 అధ్యాయాలు ఉన్నాయి. అయితే మనము దానిని జాగ్రత్తగా ధ్యానిస్తే అనేక సత్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ దేవుడు ఎహెస్కేలు ప్రవక్తకు ఒక గొప్ప దర్శనం అనుగ్రహించాడు. అప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయస్సు. దేవుడు తన ప్రజలను వారి కష్టాల్లో దర్శించాడు. తన ప్రవక్తలకు ఆయన తన దర్శనాలు అనుగ్రహించాడు. మోషేకి మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యిర్మీయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఆ సంగతి చూస్తాం. ఇక్కడ ఎహెస్కేలుకు కూడా ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన బబులోను దేశములో కెబారు నది ఒడ్డున ఉన్నాడు. ఇస్రాయేలు దేశములో యోర్దాను నది ఒడ్డున ఉండాల్సిన వ్యక్తి బబులోను దేశములో కెబారు నది ఒడ్డున ఎందుకు ఉన్నాడు? అది అర్థం చేసుకోవాలంటే మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. దావీదు సొలొమోను లాంటి మహామహులు పాలించిన ఇస్రాయేలు దేశం వారి కుమారుల కాలంలో 2 ముక్కలు అయ్యింది. ఉత్తరాన ఇస్రాయేలు దేశము, దక్షిణాన యూదా దేశం. అషూరు సామ్రాజ్యము చక్రవర్తులు 2 దేశాలను వేధించారు. క్రీస్తుపూర్వం 722లో ఉత్తర దేశం అంతరించింది. అషూరు చక్రవర్తి సర్గాన్ దాని రాజధాని సమరయను ధ్వంసం చేశాడు. దక్షిణాన యూదా దేశం కూడా అషూరు రాజులకు చాలా కాలం బానిసగా ఉంది. అహాజు రాజు అషూరు వారికి సామంతరాజుగా మారాడు. వారికి కప్పం కట్టాడు. అయితే హిస్కియా రాజు అషూరు వారికి ఎదురు తిరిగాడు. వారికి చెల్లించాల్సిన భత్యం చెల్లించలేదు. హిస్కియా కుమారుడు మనష్షే ఆ పద్ధతికి స్వస్తి పలికాడు. అషూరు వారితో తిరిగి శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన యోషియా రాజు హిస్కియా వలె అషూరు వారికి ఎదురు తిరిగాడు. ఆ సమయంలో ఐగుప్తు కూడా బలమైన దేశముగా ఎదిగింది. అషూరు తర్వాత బబులోను రాజులు ఆ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించారు. ఒకవైపు ఐగుప్తు, మరొక వైపు బబులోను, ఈ 2 బలమైన దేశాల మధ్య యూదా దేశము నలుగుతూ ఉంది. కొంతకాలం ఐగుప్తుతో కలిశారు, కొంతకాలం బబులోనుతో కలిశారు. చివరి 20 సంవత్సరాల్లో 6 సార్లు యూదా ప్రజలు ఈ ఒప్పందాలు మార్చుకున్నారు. అంటే వారు ఎంత గందరగోళంలో బతుకుతున్నారో మనం ఊహించవచ్చు. చివరకు క్రీస్తుపూర్వం 586లో యూదా దేశాన్ని బబులోన్ చక్రవర్తి నెబుకద్నెజరు పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ సమయంలో యిర్మీయా, దానియేలు, ఎహెస్కేలు ప్రవక్తలు జీవించారు. విగ్రహారాధన మానుకోండి, మారు మనస్సు పొందండి అని ఈ ప్రవక్తలు ప్రజలకు బోధించారు. యెరూషలేము పతనం తరువాత యిర్మీయా ప్రవక్త యూదా ప్రాంతంలోనే ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఎహెస్కేలు, దానియేలు ప్రవక్తలు బబులోను దేశంలో ఉండి దేవుని వాక్యం ప్రకటించారు. బబులోను వారు 3 బృందాలుగా యూదులను చెరపెట్టి తీసుకుని వెళ్ళారు. మొదటి గుంపులో క్రీస్తుపూర్వం 597వ సంవత్సరం ఎహెస్కేలు చెరపట్టబడి తీసుకుని వెళ్ళబడ్డారు. మరొక విషయం గమనించండి, ఎహెస్కేలు క్రీస్తుపూర్వం 597లో బబులోను చెరకు తీసుకొని వెళ్ళబడ్డాడు. యెరూషలేం పతనం క్రీస్తుపూర్వం 586లో జరిగింది. అంటే బబులోనులో ఆయన 11 సంవత్సరాలు జీవించిన తరువాత యెరూషలేము నాశనం కావటం, దేవుని మందిరం అగ్నిచేత కాల్చబడటం జరిగినాయి.
పదకొండు సంవత్సరాల పాటు బబులోనులో ఉన్న యూదులు యెరూషలేముకు ఏ హాని జరగదు అనే అపోహలో ఉన్నారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు యెరూషలేముకు ఏమీ కాదు అని ప్రజలకు అభయం చెబుతూ ఉన్నారు. దేవుని ప్రవచనాలు వారు పట్టించుకోలేదు. ఆ 11 సంవత్సరాలు యిర్మీయా ప్రవక్త ప్రజలను హెచ్చరించినట్లు బబులోనులో ఎహెస్కేలు ప్రజలను హెచ్చరించాడు. దేవుని నిబంధనను మీరు ఉల్లంఘించారు కాబట్టి దేవుని శిక్ష మీ మీదకు రావటం ఖాయం అని అటు యిర్మీయా ఇటు ఎహెస్కేలు దేవుని ప్రవచనాలు ప్రజలకు వినిపిస్తున్నారు. వారు చెప్పినట్లే క్రీస్తు పూర్వం 586లో దేవుడు యెరూషలేమును అగ్నిచేత తగులబెట్టించాడు. దేవుని ఆలయం తగులబడింది. ఆ దృశ్యం చూసి యూదాలో యిర్మీయా ప్రవక్త విలపించినట్లే ఆ వార్త విని బబులోనులో ఉన్న ఎహెస్కేలు దుఃఖించాడు. బబులోనును నెబుకద్నెజరు ఎంతో సుందరంగా తీర్చిదిద్దాడు. అక్కడ అనేక ఉద్యానవనాలు నాటాడు. ప్రకృతి సౌందర్యంతో కూడిన చక్కటి ప్యాలెస్లు నిర్మించాడు. గొప్ప గొప్ప కళాఖండాలు నిర్మించాడు. వాటి శిథిలాలు ఈరోజు కూడా మనం చూడవచ్చు. నెబుకద్నెజరు ఇస్తార్ దేవతకు ఒక గొప్ప ద్వారం నిర్మించాడు. దీనిని ఇస్తార్ ద్వారం అని పిలుస్తున్నాం. జర్మనీ దేశం రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పెర్గమాన్ మ్యూజియంలో అది భద్రపరచబడింది. నెబుకద్నెజర్ క్రీస్తు పూర్వం 575లో దీన్ని నిర్మించటం ప్రారంభించాడు. ఎహెస్కేలు ఈ ద్వారాన్ని బబులోనులో ఉన్నప్పుడు చూసే ఉంటాడు. ఈ ద్వారం మీద అనేక జంతువుల బొమ్మలు గీయించాడు. ఈ జంతువులు దేవతలు మార్డుకు చిహ్నాలుగా ఉన్నాయి. చాలామంది యూదులు అబ్బా ఇక్కడే చాలా బాగుంది, ఇక్కడే మనం స్థిరపడదాం అనుకున్నారు. అక్కడ యూదా మతాన్ని వారు అవలంబించారు. బబులోను దేశంలో ఉన్నప్పుడే సినగాగ్ సంస్కృతి మొదలైంది. ఎహెస్కేలు గ్రంథంలో మొదటిసారి సినగాగ్ అనే పదం మనం చూస్తూ ఉన్నాం. ఈ సినగాగ్లో పూర్వం ఉన్నట్టుగా బలులు అర్పణలు దేవుని మందస్సం ఉండవు. అక్కడ సమావేశాలు ప్రసంగాలు మాత్రమే ఉంటాయి. బబులోను చెర యూదులను అనేక రకాలుగా మార్చివేసింది. ఎహెస్కేలు క్రీస్తు పూర్వం 597లో బబులోను చెరకు వెళ్ళాడు. ఈ ఎహెస్కేలు గ్రంథాన్ని 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి భాగంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు అటువంటి దురవస్థ తెచ్చాడో ఎహెస్కేలు మనకు తెలియజేశాడు. యూదా చేసిన పాపాలు దేవుని సన్నిధికి వెళ్ళాయి. యెరూషలేము పతనానికి అప్పుడే బేజాలు పడ్డాయి. యెరూషలేమును ఎందుకు శిక్షించవలసి వచ్చిందో దేవుడు ఎహెస్కేలుకు చెప్పాడు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయొచ్చు, దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీరు దొంగతనాలు చేస్తున్నారు, దీనులను దరిద్రులను హింసిస్తున్నారు, పరదేశులను బాధిస్తున్నారు, అందుకనే నా ఉగ్రత అగ్ని మీ మీదకు వచ్చి మిమ్మల్ని దహిస్తూ ఉంది. ఈరోజు 2 కార్మికులు నా దగ్గరికి వచ్చారు. 2 భుజాలు నొప్పులు, తీవ్రమైన నొప్పులతో వారు నా హాస్పిటల్కు వచ్చారు. నేను వారి నొప్పి తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు ఇంత బాధలో ఉన్నారని వారిని అడిగాను. 4 సంవత్సరాల నుండి రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాం, ఒక్కరోజు కూడా సెలవు లేదు, మా భుజాలు బరువులు మోయలేక నొప్పులు వస్తూ ఉన్నాయని వారు నాకు చెప్పారు. కొంతమంది వ్యాపారస్తులు డబ్బు సంపాదనే ధ్యేయంగా కార్మికుల రక్తాన్ని పిలుస్తూ ఉన్నారు. అటువంటి అన్యాయాలనే దేవుడు ఈ ఎహెస్కేలు గ్రంథంలో ప్రశ్నించాడు. అందుకనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎహెస్కేలు గ్రంథాన్ని ఎంతో ఇష్టపడేవాడు. ఆయన అమెరికా దేశంలో మానవ హక్కుల ఉద్యమం చేపట్టాడు. సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించాడు. దేవుడు తన సన్నిధిని కూడా యూదావారి మధ్య నుండి తొలగించాడు. ఎహెస్కేలు 8 అధ్యాయంలో మీరు చూస్తే
యెహెజ్కేలు బబులోనులో ఉన్నాడు. అప్పటికి యెరూషలేములో దేవుని మందిరం ఇంకా నిలిచే ఉంది. దేవుడు ఒక దేవదూతను పంపి యెహెజ్కేలును బబులోనులో నుండి యెరూషలేములో ఉన్న దేవుని మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ దేవుని మందిరములో జరుగుతున్న ఘోరాలు, పాపాలు, అవినీతి, అక్రమాలు, విగ్రహారాధన, అన్య బలులు యెహెజ్కేలుకు చూపించాడు. 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చెను. అది ఎంత విచారకరమైన సంఘటన! అది ఎంత హృదయ విదారకరమైన దృశ్యం! సొలొమోను రాజు ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ పరలోకము నుండి దిగి వచ్చింది. ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించాడు. ఆ దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. యాజకుడైన యెహెజ్కేలుకు ఆ దృశ్యం ఎంత బాధ కలిగించిందో మనం ఊహించవచ్చు. ఆ ఆలయం కూడా త్వరలో అగ్నికి ఆహుతి కాబోతూ ఉంది. ఇశ్రాయేలీయుల మీదకు దేవుని శిక్ష వచ్చింది. వారిని శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. 18:23లో మనం చూస్తే, దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, దుష్టులు మరణము నందుట చూసి నాకు ఏమాత్రం సంతోషం కలగదు, వారు తమ ప్రవర్తన సరిచేసుకోవటం నాకు సంతోషం. ఈరోజు కూడా పాపాత్ములను నరకానికి పంపించటం దేవునికి ఏమాత్రం సంతోషం కలిగించదు. పాపాత్ములు తమ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరకు వచ్చి రక్షణ పొందాలి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా యెహెజ్కేలు మొదటి భాగములో దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందో మనకు వివరించాడు. 2వ భాగములో దేవుడు తన ప్రజలకు నిరీక్షణ, మారు మనస్సు, సంక్షేమము, సమాధానం వాగ్దానం చేశాడు. 1వ అధ్యాయము 16లో ఆ దర్శనములో దేవుడు యెహెజ్కేలుకు ఒక సింహాసనము, ఒక రథము, 4 చక్రాలు, 4 జీవులు చూపించాడు. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసిన వైపునకే అవియు పోవచ్చుంటాను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచి ఉండెను. దేవుడు యెహెజ్కేలుకు ఒక రథాన్ని, చక్రాలు చూపించాడు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాను. నా సన్నిధి యెరూషలేములో ఉంది కాబట్టి నేను యెరూషలేముకే పరిమితం అనుకోవద్దు. నేను సర్వసృష్టికి దేవుణ్ణి, మీకోసం బబులోను కూడా వస్తాను అనే సందేశము వారికి ఆ దర్శనములో దేవుడు ఇచ్చాడు. మైమానిడిస్ గొప్ప యూదు తత్వవేత్త. ఆయన క్రీస్తు శకం 1138-1204 మధ్య ప్రస్తుత స్పెయిన్ దేశము ప్రాంతంలో జీవించాడు. బైబిల్ మీద గొప్ప గ్రంథాలు రాశాడు. ఇస్రాయేలు దేశంలో గలిలయ సముద్రం ఒడ్డున టైబీరియస్ పట్టణంలో ఆయన సమాధి ఇంకా ఉంది. గ్రీకు తత్వవేత్తలు అడిగిన ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అనే ప్రశ్న ఆయనను వేధించింది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలగు తత్వవేత్తలు మానవ జీవితాన్ని ప్రశ్నించారు. మనిషి జీవితానికి అర్థం ఉందా? ప్రపంచ చరిత్రకు అర్థం ఉందా? మనిషి స్థానం ఏంటి? సైన్స్కి, ఫిలాసఫీకి మధ్య సంబంధం ఉందా అనే ప్రశ్నలకు మైమానిడి సమాధానం ఇచ్చాడు. గైడ్ టు ద పర్ప్లెక్స్ అనే పుస్తకం రాశాడు. ఆలోచించే వారికి మార్గదర్శి. ఆ పుస్తకంలో 2 వాక్య భాగములను కేంద్రంగా చేసుకున్నాడు. ఆదికాండములో ఉన్న దేవుని సృష్టి, యెహెజ్కేలు గ్రంథములో ఉన్న దేవుని దర్శనం. ఆదికాండములో సృష్టికర్తగా ఉన్న దేవుడు యెహెజ్కేలు దర్శనములో తన సింహాసనం మీద, ఒక రథం మీద కూర్చొని మనకు కనిపిస్తున్నాడు. ఆదికాండములో ఫిజిక్స్ ఉంటే యెహెజ్కేలు గ్రంథములో మెటాఫిజిక్స్ ఉంది. ఆదికాండములో సైన్స్ ఉంటే యెహెజ్కేలు గ్రంథంలో ఫిలాసఫీ ఉందన్నాడు.
ఆదికాండములో సృష్టికర్తగా కనిపిస్తున్న దేవుడు యెహెజ్కేలు గ్రంథములో ఒక రథం మీద మానవ చరిత్రలోకి దూసుకువస్తున్నాడు. మనిషి అన్వేషణకు అక్కడే సమాధానం ఉందన్నాడు. మైమానిడిస్ ఈ దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, తన ప్రజల మధ్యలోకి వచ్చి జీవించేవాడు. ఇస్రాయేలీలు ప్రపంచమంతా చల్లా చెదురైపోయారు, జీవము లేని మృతదేహం వలె పడిపోయారు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, 37:14 చూడండి, నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ఆ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందరు. ఇదే యెహోవా వాక్కు. నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పిస్తాను. ఈయన ఎంత శక్తి కలిగిన దేవుడో మీరు ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం నిరీక్షణ లేకుండా మృతులుగా పడి ఉన్న ప్రజలకు దేవుడు తన నిరీక్షణ ఇచ్చాడు, వారిని తిరిగి చేరతీశాడు. పోయినసారి నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు యెరూషలేములో యాడ్ వషేమ్ అనే మ్యూజియంకి వెళ్ళాను. 2వ ప్రపంచ యుద్ధములో మరణించిన యూదులకు స్మారక చిహ్నముగా అది నిర్మించబడింది. దాని ఎంట్రన్స్లో ఉన్నటువంటి ద్వారం మీద ఈ యెహెజ్కేలు గ్రంథములని వాక్యము చెక్కబడింది. ఐ విల్ పుట్ మై బ్రెత్ ఇన్ టు యూ అండ్ యూ షాల్ లివ్ అగైన్ అండ్ ఐ విల్ సెట్ యూ అపాన్ యువర్ ఓన్ సాయిల్. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. మీ దేశానికి నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. అంతేకాకుండా వారి స్వభావాన్ని మార్చివేస్తానన్నాడు. 36:26 చూడండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఒక నూతన నిబంధన వారితో చేశాడు. దాని ప్రకారము వారికి నూతన హృదయము నూతన స్వభావం ఇస్తానన్నాడు. యెహెజ్కేలు గ్రంథం నుండి ఈరోజు కొన్ని సత్యాలు మనం చూసాం. బబులోను దేశంలో ఉన్న యెహెజ్కేలుకు దేవుడు కనిపించాడు. తన సింహాసనం మీద కూర్చొని ఒక రథం మీద కనిపించాడు. దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఆయన యెరూషలేముకు పరిమితమైన దేవుడు కాదు. తన రథం మీద తన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. తన ప్రజల మధ్యలోకి దిగి వచ్చే దేవుడు ఆ దర్శనంలో మనకు కనిపిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను సువార్త 1:12 మనం చదువుతాం. యెహెజ్కేలు ప్రవక్త ఎదురు చూసిన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు. దేవుని మహిమ ఆయన మొహములో మనం చూశాం. దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే విచారకరమైన దృశ్యాన్ని యెహెజ్కేలు చూశాడు. అయితే సంతోషకరమైన వార్త ఏంటంటే దేవుని మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన మధ్యలోకి దిగి వచ్చింది. అక్కడ 4 జీవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4 జీవులకు 4 ముఖాలు ఉన్నాయి. సింహం మొహం, ఎద్దు మొహం, మానవ మొహం, పక్షిరాజు ముఖం. ఆ 4 ముఖాల్లో కూడా మనకు యేసు ప్రభు స్వరూపం కనిపిస్తూ ఉంది. సింహం ముఖములో ఆయన యూదా రాజసింహంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన రాజరికం మనకు కనిపిస్తూ ఉంది. ఎద్దు ముఖములో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దీనత్వము మనకు కనిపిస్తూ ఉంది. మానవ ముఖములో ఆయన మానవత్వం మనకు కనిపిస్తూ ఉంది. పక్షిరాజు ముఖములో ఆయన ఆకాశానికి చెందినవాడిగా
అంటే పరలోకములుండి వచ్చినటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ నాలుగు సువార్తలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో మనుష్య కుమారునిగా కనిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన దేవునిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది మీరు మారుమనసు పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువ యెహెజ్కేలు గ్రంథములో రథం మీద తన ప్రజల మధ్యలోకి వచ్చిన దేవుడిగా మీరు మాకు కనిపిస్తూ ఉన్నారు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మమ్మలను రక్షించినందుకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుతున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారు కలుద్దాం. ఆనంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వ నింపగలరా. కుమారాత్మ తను నేక దేవా, జన కాకుమారాత్మ తను నేక దేవా, ఘన మహిమ చెల్లును ధనారా నిత్యముగా, ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనారా నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వ నింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా.